స్పందనలో ఫిర్యాదులు ఇచ్చే పిటిషన్లకు నిర్ణీత సమయంలోగా పరిష్కారం చూపాలని జిల్లాలోని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప ఆదేశించారు. అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవాళ స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి విచ్చేసి తమ బాధలు సమస్యలను పిటిషనర్లు స్వేచ్ఛగా చెప్పుకున్నారు. మొత్తం ఇవాళ స్పందనకు 90 పిటిషన్లు వచ్చాయి. ప్రతి పిటిషనర్తో ముఖాముఖి మాట్లాడారు. రాస్తా వివాదాలు, కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు తదితర సమస్యలపై పిటిషన్లు అందజేశారు. చట్ట పరిధిలో సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పిటిషన్లకు దేవా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. స్పందన కార్యక్రమం భాగంగా ఈరోజు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇవరకు 54 మంది పిటిషనర్స్ ఇక్కడ రావడం జరిగింది. రిపీటెడ్గా వస్తున్న పిటిషన్ మీద దృష్టి పెడుతూ సబ్ డివిజన్ స్థాయి ఆఫీసర్స్తో పర్సనల్గా ఎన్క్వైరీ కండక్ట్ చేసి న్యాయం జరిగే విధంగా పిటిషన్ డిస్కస్ చేయమని ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. స్పందన కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్క పిటిషనర్స్కి ఉచిత భోజనం ఏర్పాటు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. రిపీటెడ్గా వస్తున్న పిటిషన్స్ మీద విశేషంగా దృష్టి పెడుతూ ఏ కారణాల వల్ల కింది స్థాయిలో న్యాయం జరగట్లేదు దాని కారణాలతో సహా మళ్ళీ ఎన్క్వైరీ చేయించి అంటే సబ్ డివిజన్ స్థాయి ఆఫీసర్స్తో ఇప్పుడు ఎస్ఐ స్థాయిలో సిఐ స్థాయిలో దానికి సరైన ఎన్క్వైరీ జరగకుండా ఉంటే సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఎస్డిపిఓ స్థాయిలో ఎన్క్వైరీ చేసి కారణాలు ఏంటి అంటే సివిల్ డిస్ప్యూటా, రెవెన్యూ డిపార్ట్మెంట్లోనూ ఏమైనా సమస్యలు ఉన్నాయా, వేరే డిపార్ట్మెంట్లో ఏమైనా సమస్యలు ఉంటే ఆ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడుకొని దానికి ఒక పరిష్కారం చూపించే విధంగా ఆదేశాలు జారీ చేయడం. ఇవి ముఖ్యంగా సివిల్ డిస్ప్యూట్స్ అని మనం ఏమంటాము, గొడవలు, ఈ జమీన తగాదాలు, తర్వాత ఈ కొన్ని సివిల్ డిస్ప్యూట్స్ కింద దానికి చీటీలు ఇచ్చి డబ్బులు ఇవ్వకుండా ఉండడము, తర్వాత సైట్స్ లేకుండా సైట్ ఉన్నాయని అమ్మడము, సో కొన్ని చీటింగ్ కింద వస్తాయి, కొన్ని సివిల్ డిస్ప్యూట్స్ కింద వస్తాయి, కొన్ని ల్యాండ్ రికార్డ్స్, బేసిక్ ల్యాండ్ రికార్డ్స్ని పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి కొద్ది సమయం పడుతుంది కానీ పరిష్కారం దొరికే విధంగా ఖచ్చితంగా మనం ప్రయత్నం చేస్తాం.